రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మలయాళీల అభివృద్ధిని కాంక్షిస్తూ ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ అవతరించిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ నాయక్, సురేష్ బాబు వివరించారు. అసోసియేషన్ 3వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లోని MMR గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో దాదాపు 500,000 మంది మలయాళీలు ఉన్నారని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని విధాలుగా సంస్థ నుండి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుండి వైద్య, విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. సామాజిక సేవలో భాగంగా తమకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తున్న బీమా జివెల్స్ను అభినందించారు. పేదవారికి ఇలాంటి ఆపద వచ్చినా తమ సంస్థ ఆదుకుంటుందన్నారు. అజంతా థియేటర్ ఆర్ట్స్ కేరళ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోజీ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. నా పేరు సురేష్. నేను ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. మేము ఈరోజు మా అసోసియేషన్ది 3rd యానివర్సరీ చాలా విభిలీకరంగా MMR గార్డెన్లో చేస్తున్నాం. ఈ పరివాడితో సంబంధించి కేరళ నుంచి అజంతా థియేటర్స్ది ఒక డ్రామా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చి మేము మా కేరళ సోదరులాలు, మా మెంబర్స్కు అందరికీ చూపెడుతున్నాడు. మేము మెయిన్గా మా అసోసియేషన్ ఏమంటే చారిటీ చేయడమే. చారిటీ అంటే అది కేరళ వాళ్ళు కాదు, మన లోకల్ తెలంగాణలో ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజలు, మా అదర్ స్టేట్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మేము చేసిస్తారు. మెయిన్గా చారిటీ చేయడం దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినది. ఇప్పుడు అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాం. దీని తర్వాత కూడా మేము ఒక 2-3 చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ ఉంది. ఇదే మా ముఖ్యం అసోసియేషన్ ఎయిమ్. థ్యాంక్ యూ. ఐఎమ్ కన్నాడ్ సురేంద్రన్, ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ చైర్మన్. 2021 20th మార్చ్ వీఆర్ ఇనాగ్రేటెడ్ అవర్ ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ ఇన్ ఫార్మింగ్. వీ హ్యావ్ 123 ఫ్యామిలీస్. వీఆర్ ఇన్ 3rd యానివర్సరీ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ last 3 years. Now we are main focuses in the whole charity programs and education and medical. We have to continue the program you started. This is our aim. And okay, thank you for this. 3rd year sir, are you for aim continually? 3rd year with we are this 3rd year. Last year, last month also we have done lot of charity and poor family. If you have any people to call our charity, we have to do that more than here, like that dialysis, anything you want, free of cost, we can do that. What is the population of Kerala?